హాయ్ హలో, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఆడపడచు హోదాలో మా తమ్ముని ఇంటికి, మా మరదలు పసుబొట్టు పిలిచిందండి. ఇయర్స్లో డాలాస్లో టెక్సాస్లో ఉంటారు. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఆల్సో. సో నాతో పాటు మీరు మా నేహ వాళ్ళ ఇంటికి పసుబొట్టుకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ నేహ. హాయ్ వదినా. సో ఒకసారి ఈరోజు ఫస్ట్ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా బాగా డెకరేషన్ చేసావు. ఒకసారి మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీ వరలక్ష్మీ దేవిని చూపించాలి, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇప్పించాలి. అండ్ చూపిస్తావా ఒకసారి మీ గార్డెన్ ని చూపిస్తూ ఇంట్లోకి వెళ్దామా నేహ? సో ఇది ఫ్రంట్ గార్డెన్. ఓకే. సో చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా? అవును. సో రోజెస్, సన్ ఫ్లవర్స్, వావ్, పికాక్ చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్, వాటర్ వస్తాయి అందులో? యా. ఓకే. ఇప్పుడు యా ఇప్పుడు బంద్ ఉంది. ఓకే, ఫైన్ ఫైన్. సో ఎన్ నెంబర్ ఆఫ్ క్రోటన్స్? ఇప్పుడు సీజన్ ఫ్లవరింగ్ సీజన్ ఏనా ఇప్పుడు? అవును, ఇప్పుడు ఫ్లవర్ సీజన్ అండ్ వింటర్ వస్తే ఇవి అన్ని పోతాయి. ఓకే, మ్యారీ గోల్డ్, సత్యనారాయణ ఫ్లవర్స్ అంటాం ఇక్కడ, పట్నం బంతి. వావ్. ఇండియాలో ఉంటుంది బట్ ఐ అంటే పేరు ఏంటి నాకు తెలియదు. ఓకే. ఇవన్నీ అక్కడ నర్సరీలో తీసుకున్నారా నేహ? ఇది నర్సరీలో అన్ని మనకు చాలా రకరకాలు దొరుకుతాయి. ఇది ఇండియా బంతి పూలు ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ. ఓకే, వండర్ఫుల్, చాలా బాగుంది. యా. సో ఒక్కసారి ఇల్లుని దూరం నుండి చూపించు సిద్ధు. ఓకే. ఇల్లు మొత్తం, వావ్. సో నేను ఎప్పుడెప్పటి నుంచో విజిట్ చేయాలి అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. షూర్, అతి త్వరలో నేను డాలస్ అండ్ బోస్టన్, బోస్టన్ లో పెద్ద తమ్ముడు ఉంటాడు, వాడు కూడా ఇల్లు కొన్నాడు, ఇద్దరు ఇల్లు చూసి రావాలి. యా. ఓకే నేహా, ఒక మంచి బ్యూటిఫుల్ రంగోలీ వేసావు నువ్వు. షీఈస్ వెరీ బ్యూటిఫుల్ డిజైనర్, రంగోలీ డిజైనర్ నేహా. చాలా బాగా వేస్తుందండి, చాలా ఓపిక తనకి. ఎంట్రన్స్. యా. ఓకే. సో సింపుల్ గా, ఎలిగాంట్ గా వేసేస్తుంది తను, చాలా బాగా వేస్తుంది. బాగుంది నేహ. సో ఇంట్లోకి వెళ్దామా? అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్? ఇది ఆర్టిఫిషియల్. ఓకే, ఫైన్. ఓకే, షాన్లియర్ చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఒకసారి మాకు మీ హోమ్ టూర్ చూపించాలి. సో వరలక్ష్మి అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేసింది నేహ. వావ్. సో ఇది ఎక్కడ హాల్లో పెట్టుకున్నావా నేహ నువ్వు? ఆహా, లేదు, ఇది స్టడీ కమ్ పూజా రూమ్ అన్నట్టు. ఇక్కడ ఏమో ఎవ్రీడే ఇక్కడ పూజ చేస్తాం. ఇది నువ్వు రెగ్యులర్ పూజ చేసుకునే పూజ గది కదా? రోజు ఇక్కడ పూజ చేస్తాం. అండ్ ఈ రోజు నువ్వు వరలక్ష్మి అమ్మవారిని ఎప్పుడు లేచావు, ఎప్పుడు రెడీ చేసావు ఇంత ఎర్లీగా? మార్నింగ్ 5:30 స్టార్ట్ చేశాను. బ్యాక్ డెకరేషన్ ఏమో నిన్న నైట్ చేసాము. సారీ కట్టావా?
అవును సారీ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది స్టాండ్ ఉంది, సో ఆ స్టాండ్ కి మనం ఎట్లయినా డెకరేట్ చేసుకోవచ్చు. నేను దూరం నుంచి చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు కార్నర్? ఆ స్టాండ్ ని ఎలా అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చారా? అవును అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి చేస్తాం కదా, సో ఎవ్రీ ఇయర్ నాకు యూజ్ అవుతుందని ఈ ఇయర్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను ఈసారి. వండర్ఫుల్, బ్యూటిఫుల్. అండ్ అమ్మవారిని ఎలా అలంకరించావు? అమ్మవారిది సారీ ఏమో ఇండియా నుంచి వచ్చింది, మా అత్తమ్మ పంపించారు. ఓకే, మా అమ్మ. Yes, ఇవి అన్ని అత్తమ్మ ఇచ్చినాయి. ఇండియాలో చాలా బాగా దొరుకుతాయి అన్ని. ఓకే, ఇది మా గార్డెన్ లో వచ్చిన పూలు. సో అమ్మవారికి సారీ కట్టి, అంటే సారీ ఎలా కట్టావు నేహ? సారీ మీ యూట్యూబ్ లో వీడియో ఉంది కదా, అది చూసి ట్రై చేశాను. సో మనం ఆ లింక్ కూడా షేర్ చేద్దాము అందరికి. సో లాస్ట్ ఇయర్ నాకు ఆ వీడియో పంపించారు, సో నేను లాస్ట్ ఇయర్ కూడా అలానే చేశాను. బట్ లాస్ట్ ఇయర్ అంత మంచిగా రాలేదు, ఈసారి చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది, అమ్మవారి కన్నుల పండుగ ఉంది. అండ్ పక్కన కలశం పెట్టుకున్నావు కదా? అవును ఇది కలశం. ఓకే, అమ్మవారిని ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తావా నేహ? అవును. చాలా అందంగా, ఎంతో మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి చాలా ప్రసన్నంగా అలా ఉన్నారా అనిపిస్తుంది. అలాగే కూర్చున్నారేమో అక్కడ రియల్ గా అనిపిస్తుంది. అవును, అమ్మవారికి వడ్డానము అవన్నీ పెట్టింది నేహ. అండ్ ప్రసాదాలు ఎన్ని రకాల ప్రసాదాలు చేసావు నేహ? ప్రసాదాలు 5 రకాలు. ఇది వడపప్పు, బూరలు, చెంగలు, హోర, మీ అందరికి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది కదా మా నేహ తెలుగులో. తను బట్ మదర్ టంగ్ తెలుగు కాదు, మహారాష్ట్రియన్, తను మరాఠీ తన మదర్ టంగ్, కానీ మా అంత స్పష్టంగా తెలుగు నేర్చేసుకుంది. యా నేహ, ఇది కూడా శారీ కట్టావా? ఇదంతా దేంతో రెడీ చేసావు? ఈ స్టాండ్ లాగా అమ్మవారిని కూర్చోబెట్టిన స్టేజ్? యాక్చువల్గా ఇది స్టడీ టేబుల్ అన్నట్టు. సో దాన్ని నేను శారీ చుట్టి ఇంకా పైన జస్ట్ బనారసి ఇది చున్నీ ఉంటది కదా, బనారసి చున్నీ వేసి పెట్టాను. ఓకే, వండర్ఫుల్. సో ఇది అన్ని ఇండియా నుంచి వచ్చినాయి. చాలా బాగుంది. సో మరి ముత్తైదువులని పిలుచుకున్నావా వాయినం ఇచ్చుకోవడానికి? అవును, ఇందాకే ఆంటీ రమా ఆంటీ వచ్చి తన చిన్న కోడలతో వచ్చింది, సో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాను. ఓకే, అండ్ వర్చువల్ గా ఫస్ట్ టైం కావచ్చు ఇలా మనం అటెండ్. ఫస్ట్ టైం ఇప్పుడు అది నాకు ఇస్తాను, అసలు ఇప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. చాలా మంచి ఐడియా కదా, నాకు సడన్ గా ఒక చిన్న ఫ్లాష్. అసలు ఎప్పుడు రాలేదు. అండ్ ఇది ఏమో ఆంటీ వాళ్ళు ఇచ్చారు ఈరోజు పూజ అని. ఇది రియల్ ఫ్లవర్స్. ఓకే, ఇది చెట్టు బటన్ గులాబ్. యా బటన్ గులాబ్ అంటారు దీన్ని. ఓకే, యెల్లో కలర్. యా నా దగ్గర లేదని యెల్లో కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. సో మళ్ళీ ఇవి అన్ని మా గార్డెన్ ఫ్లవర్స్. ఎవ్రీడే చాలా వస్తున్నాయి. అండ్ ఇది కూడా పెద్ద బంతి పూలు కూడా ఇది. ఓకే, వండర్ఫుల్, చాలా బాగున్నాయి నేహ. అండ్ మీరు ఇలా ప్రతి తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలుగు పండుగలన్నీ జరుపుకుంటూ ఉంటారా? అవును, ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో అన్ని ఫెస్టివల్స్ అండ్ వినాయక చవితి కూడా ఇలాగే గ్రాండ్ గా చేస్తాం. డెకొరేషన్స్ అన్ని చేసుకొని ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తాం. వండర్ఫుల్ నేహ. ఇప్పుడు అమ్మవారికి ఎలా నువ్వు, అంటే లేచిన దగ్గర నుంచి బ్రీఫ్ గా వరలక్ష్మి శుక్రవారం ఎలా జరుపుకున్నావు? ఎవరైనా కొత్త వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం గైడెన్స్ లాగా చెప్పగలవా?
సో ఫస్ట్ అయితే ఇది అన్ని సారీ డెకరేషన్ అంతా నైట్ రెడీ చేసి పెట్టాను టేబుల్ అంతా. అండ్ మార్నింగ్ చేశాక ఫస్ట్ స్నానం చేసి రెడీ చేశాను. అండ్ అమ్మవారు బంతి పూలు దండ ఫ్లవర్స్ అన్ని పెట్టాను. అండ్ తర్వాత ప్రసాదాలు అన్ని రెడీ చేసి ఇక్కడ పెట్టాను. అండ్ వరలక్ష్మి వ్రతం అనేది యూట్యూబ్ లో కూడా చాలా శ్లోకాలు అన్ని వీడియోస్ ఉంటాయి, సో అది పెట్టుకొని పూజ చేశాను. అండ్ హారతి చేసి ఇంకా ప్రసాదాలు చూపించేసి ఇంకా అయిపోయింది పూజ. అందరికి వాయనం ఒక ఐదుగురికి అలా వాయనం ఇచ్చుకుంటున్నారు. ఎంత మంది అయినా మన ఇష్టం. సో ఫస్ట్ అయితే ఒక 5 మెంబర్స్ ని ఇస్తాను. అండ్ ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇంకా పిలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నేహా, థ్యాంక్స్ ఎలా. సో ఈసారి ఫస్ట్ టైం ఆ వడ్డీనా కూడా వర్చువల్ గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ నేహా, నేను పసుపు బొట్టు తీసుకుంటుంటాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాగే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా, మనం ఏ దేశంలో ఉన్నా మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవాలి. మరొకసారి నీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.